అన్న సాఫీగా పనిచేస్తుండు, సర్దాగా అలమారాకి డోరు పెట్టేసిండు, ఇంకా హ్యాండిల్ బిగించేస్తున్నాడు. అయితే తీరా బిగిచ్చాక అన్న నీ టాలెంట్ చూస్తేనే నా కళ్ళు చెదిరేనే అన్నట్లయింది. బుర్రాడో పెట్టి రివర్స్ లో బిగిచ్చాడు, సరిపోయింది సంబరం అనేలా మిగిల్చాడు. ఈ తాత జనరేటర్ స్టార్ట్ చేసిన స్టైలుకి సలాం కొట్టాల్సిందే. ఎప్పట్లానే పొతంగా తాడు చుట్టి నిబ్బరంగా నుంచోబెట్టి కటికన లాగాడు, కుప్పగుంచేశాడు. స్టార్ట్ అవడమేమో గాని స్టంట్ అయింది. మాసులకే మాసు, మావోడు మాసు, ఊర వీర మాసు, లేకపోతే ఏంది కళా నైపుణ్యం కాక ఏంది మరి? పిల్లగాడికి సల్లసల్లగా జలకాలాడాలనుకుంటా, ఇంకా అదక్షణం కూడా ఆలోచించకుండా ఈ అరాచకానికి దిగాడు. చూసే వాళ్ళని ఆగమయ్యేలా చేశాడు. ఎట్లయితేనే మనోళ్లతో మావులు ఉండదనిపించాడు. ఇది చూశాక అనిపిస్తుంది ఇలా కూడా ఉంటారా అని. ఈ పళ్ళ బండ అయిన చూడండి ఎలా మోసం చేస్తాడు. కొలిచాక మొత్తం కవర్ లో వేయకుండా సగం తీసి పక్కన పెట్టేస్తున్నాడు. మరి ఇలాంటి వాళ్ల వల్లే అందరినీ అనుమానించాల్సి వచ్చేది. వారే దేవుడా, మీరెక్కడ తయారయ్యారా నాయనా అనిపించే సావు తెలివితేటలు ఇక్కడ చూడండి. పైకి చూస్తే ఇది ఎవరికైనా కోకు బాటిలే, అస్సలు పోసంత కూడా అనుమానం రాకుండా ఏకదమ్ గా తయారు చేసి పారేశారు. ఇంకా ఏదైనా హైడ్ చేయొచ్చు, ఎవడూ కనిపెట్టలేడు. ఏం మాసురా మావా, మీరిప్పటి వరకు ఎన్నో రకాల చోరీలు చూసుంటారు గాని పుణ్యమ్మ ఇదే మాసరా అనిపించే దొంగతనం ఇది. వచ్చిండు, స్టాండుకు స్టాండు లేపిండు, దొబ్బుకు పోయిండు, షాక్ అయ్యే గ్యాప్ కూడా లేకుండా సప్మని దూసుకుపోయిండు. పెద్ద కంత్రి దొంగల్లా ఉన్నారు. ఓర్ నాయనో ఈళ్ళెవరో, రివర్స్ లో వెళుతున్న లిఫ్ట్ ఎక్కి లపలపలాడిపోతున్నారు. బుద్ధిగానా బస్ ఎక్కిపోయిందా ఏంది? మరి తొందరగా పోవాలన్న ప్రయత్నంలో పప్పలైపోతున్నారు. ఒకళ్ళని చూసి ఇంకా మిగిలిన వాళ్ళంతా పలోమని పరుగులు ఎత్తారు, పిచ్చోళ్ళు అయిపోయారు. ఇంకా ఆఖరికి ఈ అంకులు కష్టమైతే క్రేజీయే. అటు ఇటు కాకుండా ఇరుక్కుపోయాడు, ఆపేదాకా లగలేకపోయాడు. మొత్తానికి సీటు తిరిగి సేటై ఉంటది. ఈ మామగారి తెలివికైతే తోపు మీరు అనాల్సిందే. పుచ్చకాయలో పుల్లగొచ్చి పిల్లోడిని పిచ్చోడిని చేసి పారేశారంతే. మరి బుడ్డాగాడు ఎంతకీ మెడిసిన్ తీసుకోనని మొండికేస్తున్నట్టున్నాడు. ఇంకెలా కాదని బామ్మ స్టైల్లో బుర్రపాడు చేసింది. ఓర నాన్న, అసలు ఈ రేంజ్ లో డిజైన్ చేసిన వాడిని చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా అనే రేంజ్ లో ఆగం డిజైన్ ని ఎలగబెట్టిన ఆ మనిషి ఎవడో గాని మామూలోడు కాదు. కిచెన్ కౌంటర్ ని స్టేర్స్ తో కలిపారదుబ్బాడు. పెద్ద హైబ్రిడ్ బిడ్డలా ఉన్నాడు. ఓరయ్యో అనేలా చేసిండు. ఈ ఇంటి ఓనర్ ఏమైనా ఒంటికాలి సుబ్బడా అనేలా మెట్లు డిజైన్ చేసి అవాక్కయ్యేలా చేశారు. మరి చూస్తుంటే చిత్రం అలానే ఉంది. డోరు వెడల్పు కూడా పెట్టకుండా ఒక్క కాలుతోనే ఎక్కాలయ్యింది అన్నట్టు సగం చేసి మిగిల్చేశారు. మహానుభావులు. ఆహా, పని వెనకొన్నోడెవడో గాని పరమపత్తిత్తనే చెప్పాలి. మరి ఆ మెజర్మెంట్లు తీసుకున్నోడి బుర్ర ఏడదులు తీసుకున్నాడో ఏమో గాని బుర్రపాడురా నాయన అనిపించాడు. అక్కడున్న హైట్కి ఏమాత్రం సెట్ అవ్వకుండా కడ్డీలు తెచ్చారు. ఇంకా బిగించేటోడు నాదేం పోయింది బొక్క అని ఈ రకంగా బిగించేసి మొత్తానికి ఆగం చేసేశారు. సరిపోయింది సంబరం అనిపించారు. పీకాబూ, తెలివి తక్కువడు తెల్లమొహం వేసుకుని టేపుతో కొలిస్తే రిజల్ట్ ఇలానే ఉంటది. డోర్ బిగిస్తే సగం స్పేసే మిగిలింది. మరి బుర్ర ఎక్కడ పెట్టి పని చేస్తారో గాని మొత్తం అంతా గందరగోళం చేసేస్తుంటారు. ఇంకా డోరు పెట్టి ఉపయోగం ఏముంది, యాడ్ నుంచి వస్తారా స్వామి అనిలా చేస్తారు. మతేడబెట్టి పని చేస్తారో ఏమో గాని శుభ్రంగా నాకించే పనులంటే ఇవే. మరి చూడండి, అసలు వాటర్ పైప్ ఆడికి పెట్టారు. మరంతే మరి బొక్కాడుంటే ఆడ దూర్ చేస్తామన్నట్టుగా నడి మధ్యలో నాజుగ్గా దింపేశారు. ఏం సాగుకొచ్చింది మామా ఏళ్లతో అనిపించారు. ఇది కదరా మాసంటే, మైండ్ మొగ్గలో కలిపేసి పనులు ఎలగబెడితే రిజల్ట్ ఇలానే ఉంటదని నిరూపించారు. సామాన్యమైన సరుకు కాదు ఇది, హై క్లాస్ హైబ్రిడ్ సరుకు. డ్రోవర్లు బిగించారు, ఏమాత్రం ఆలోచించకుండా గుమ్మం ఫ్రేమ్లు ఫిట్ చేసేశారు. తేరా చూస్తే తేడా అయ్యింది, ఇలా కామెడీగా మిగిలింది. ఆహాహా, వా చచ్చా వా, నువ్వైతే సామాన్యుడివి కాదు, సిస్టమ్ ని బీట్ చేసే మనగాడివి నువ్వు అనేలా చేసింది ఇక్కడ ఈ తాత. నిప్పురవ్వలు పడకుండా ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ పెట్టుకోవాలి అయితే సమయానికి తాత దగ్గర ఆ ఎక్విప్మెంట్ లేనట్టుకుంది. ఇంకా ఆగం ద్వారా అనేలాగా నెత్తికో కవర్ తగిలించుకుని నాజుగ్గా గోసిపారేస్తున్నాడు. మాలావు తెలివిరా అయ్యా. వీడియో సరదాగా నవ్విస్తుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. ఓరబయ్యా, ఏం బేకారయ్యా, కాస్తైనా చూసుకోవాలి కదయ్యా, కొంచెమైనా దృష్టి పెట్టాలి కదయ్యా. తెలియనోడు వచ్చి సాసి కొడితే చల్లబడటమే ఇంకా. కరెక్ట్ గా డోర్ హైట్ లో బల్బు బిగించి బుర్రందా అయ్యా అనిపించుకున్నారు. ఏదేమైనా సాధారణమైన వాళ్ళు కాదు. చూసుకోవాలి కదరా బాబు అనిపించే ఆగు నిర్వాహకం. కాన్సన్ట్రేషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసేస్తే పని రిజల్ట్ ఇలానే ఉంటుంది. మరి పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేనప్పుడు పనిముట్టు ఉండి ఉపయోగం ఏంటి? ఏం చేద్దామని మొదలు పెడితే ఇలా మిగిలిందో. మొత్తానికి అటు ఇటు కాకుండా అడ్డయింది. ఏదో ప్లాన్ వేస్తే ఎటు అవ్వక అలా ఆగిపోయినట్టుంది. చిత్రం చూసేదానికి మాత్రం ఏదో తేడాగుంది సేనా. పనంతా తీసుకెళ్లి పుచ్చకాయ బుర్రోడు చేతిలో పెడితే ఇలా వేస్ట్ గానే మిగులుద్ది. మరి అవ్వారం చూడగానే ఏందిది ఏందిది, అసలేందయ్యా ఇదే అనిపించే ఆగం పనితనం ఇది. తక్కువకే చేస్తా అన్నాడని దిక్కుమాలినోడు చేతిలో పెట్టి
పెట్టినట్టున్నాడు. పూర్తయ్యాక ఇంకా దిక్కుతోచని పరిస్థితే మిగిలింది. సేటు గారు రిక్వైర్మెంట్ పెంచుకుంటూ పోతే మనోడు మొక్కలేసుకుంటూ పోయినట్టున్నాడు. ఎంతంటే అంత పెంచుడే, ప్యాచులే ప్యాచులింకా. మరి పద్దాక మార్చుడంటే ఏడ మార్చుతారు, మొక్కలేసి మాయజేసుడే. ఇదిగో ఇంకో మాస్టర్ పీస్, బొద్దిగా బుర్ర వాడకుండా ఓనర్ గారి బుర్ర బద్దలు కొట్టేసిన పంచాయతీలు ఇవి. సుఖం కోసం పెట్టించుకుని స్ట్రగుల్ అవడం అంటే ఇదే. మరి ఇలాంటివి చూసాక ఒకటే అనిపిస్తుంది, చూసుకోవాలి కదరా బాబు. బుర్రలో మట్టి చేరి మతిలేని పనులు అలగబెట్టుడంటే ఇదే. తెలివి తక్కువతనంగా చేసిండా, నేనే తెలివైనోండి అనుకుని చేసిండా తెలవదు గాని, చూసేటోడికి మాత్రం తెల్లమొహం వేయించిండు. నా పనిముట్టు సచ్చినా ఎవడికి ఇవ్వనన్నా బుద్ధి తేడా అయి ఉండాలా, లేక బుద్ధే లేకుండా ఉండాలి? ఏదైతేనేం ఆఖరికి పనిముట్టు వేస్ట్. ఈ ఇంటోళ్ళిద్దరూ మంచి దోస్తులు అనుకుంటా, ఏం లేదు బాల్కనీ నుంచి దూకుపోవడమే, కిందకొచ్చి వెళ్లాలా అనే ఆలోచనే అక్కర్లా, ఏ ఫ్లోర్ లో ఉంటే ఆ ఫ్లోర్ లో నుంచి దూకుపోవడమే. ఇంచు గ్యాప్ తో అంచెలంచెలుగా కట్టిపారేశారు. మరి ఏదైనా పర్ఫెక్ట్ గా చేయాలనుకున్న అప్పుడు అన్ని కరెక్ట్ గా అందుబాటులో ఉండక్కర్లా, చేయాలని ఫిక్స్ అయితే చాలు చేసేయచ్చు అని నిరూపించారు. అందుబాటులో లేని దాని గురించి ఆలోచించకుండా ఉన్నదాన్ని అదునుగా వాడేసి వారేవా అనిపించారు. పాడైపోయిన షూస్ ని పర్ఫెక్ట్ హోల్డర్స్ లా మార్చేశారు, మామూలుగా ఉండదు. ఉన్న కాస్త ప్లేస్ నే ఉన్నతంగా వాడుకోవడం అంటే ఇదే. అన్ని చూసుకున్నాక మిగిలింది ఈ కొంచెమే అనుకుంటా. ఇంకా కొంచెంలోనే కొంచెం కష్టమైన కాస్త కష్టపడి ఖచ్చితంగా కూర్చునేలా క్లవర్ గా క్లియర్ చేసేశారు. నెంబర్ వన్ అనగాడంటే ఈడే మరి, ఇంకో మాటే లేదు ఇంకా. లేకపోతే అక్కడే కూర్చుని అక్కడే బొక్క పెట్టేస్తున్నాడు ఏమాత్రం భయం బెరుకు లేకుండా. ఆ తెక్కలోడానికి ఇంకేమనాలి ఇటువంటి తెలివి తక్కువ పని చేస్తున్నప్పుడు? దండవరా తోత, ఏడ దీని వర్ణించేది? ఖచ్చితంగా తలక మాసిన పనితనం అని దేన్నైనా అనొచ్చు అంటే అది దీన్నే. ఏమయ్యా నిజంగా బుర్ర ఏ లోకంలో భద్రపరిచినా ఇటువంటి అరాచకం అయితే ఎలగబట్టలేరయ్యా. మరి పని చేసేటప్పుడు అనంత లోకాలు చుట్టొచ్చే ఆగంబాబు అనుకుంటా ఈ పని అనుకున్నాడు. చూడడానికి అందంగా ఉండాలని డిజైన్లు పెట్టిస్తే ఇలా చిరాగ్గా మిగిలేలా చేశాడు. మరి మేస్త్రి బాబు ఎవడో గాని మాలోకం మెట్టమెలంగాళ్లా ఉన్నాడు. బిల్డింగ్ కట్టరా బాబాయ్ అంటే బుర్ర బాదుకునేలా చేశాడు. అసలు అక్కడ మెట్లు ఎందుకు వచ్చినాయో, ఆ కిటికీలు ఎందుకు వచ్చినాయో, మరి ఏం చేసి పొడుద్దాం అనుకుంటే ఎలా ఏడిచిందో గాని, ఓనర్ గారి నోట్లో మట్టి కొట్టాడనేదే మచ్చుగ్గా చెప్పొచ్చు. లేకపోతే ఎందుకైనా పనికొచ్చేలా కనిపిస్తుందా ఈ బిల్డింగ్? పెద్ద ఆర్కిటెక్ట్ దిగొచ్చాడండి అని ఇలా ప్లాన్ చేసిండు. ఎటు కుదరక అల్లకల్లోలం చేసిండు. ఆగానికి నిలువెత్తు నిదర్శనం ఏందయ్యా అంటే చక్కగా చూపెట్టొచ్చు ఈ చిత్రాన్ని. ఏమాత్రం బుర్రలేని బుర్ర తక్కువ బాబాయ్లని బల్లగుద్ది చెప్పొచ్చు. మరి అక్కడ దాకా కట్టే వరకు కూడా పైన ఫ్లోర్ ప్లానింగ్ లో లేదనుకుంటా. అయితే మాత్రం ఇలా ఎలా పడితే అలా సేఫ్టీ లేకుండా కట్టేయడమేనా? మరి పని తీసుకెళ్లి ఆగం బాబాయ్ చేతిలో పెడితే ఇలా అరాచకంగానే మిగులుద్ది. వీడియో చివరి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది, తప్పకుండా లైక్ చేయండి. ముఖ్యంగా ఇదెక్కడి మాస్ కామెడీ గురు అనిపించిందో లేదో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.